ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు ఉన్న ఆప్షన్ ఏందన్నా అంటే ఈ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలి ప్రజలకు మీరేం చెప్తారు అంటే డివిజన్ ఆఫ్ ఫోర్స్ జరగదు మళ్ళన్నా కర్ణాటకలో ఎట్లయితే ప్రజలు సూక్ష్మంగా ఆలోచించి హంగ్ అసెంబ్లీ వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీకి టీఆర్ఎస్ కిన్ని ఈ కిచిడీలు వద్దన్న గివ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంకుశం ఎవరికో ఒకరి చేతికి అయ్యి పని చేయించు అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలలో మీరు ఎవరు స్టాండ్ అవుతారు అనుకుంటే ఎవరు అమ్ముడు పోరు అనుకుంటే పద్దెనిమిది గెలిచి పన్నెండు హోల్సేల్ గా అమ్ముడు పోవనుకుంటే వాళ్ళది ఉండరు మీరు ప్రజలరా ఇది నేను మీకు సవినియంగా చేసేటువంటి అప్పీల్ రైట్ బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి అంటే దాదాపు పదకొండు వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు బీజేపీని మట్టి కర్పించడానికనే ఆప్షన్ తీసుకుంటే కాదు బీజేపీకి లాభం చేయడానికని చెప్పి డెబ్బై ఐదు శాతం మంది అభిప్రాయపడతా ఉన్నారు ఈ అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తున్నారా శాతం ప్రజల అభిప్రాయాన్ని ల్సింది ఇక రఘునందన్ రావు విషయానికి వస్తే రఘునందన్ రావు గారు మాట్లాడిన మాటల్లో స్వచ్ఛతని మనం అనుకున్నాం పంతొమ్మిది వేల మంది దాదాపు ఒక ఇరవై వేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఎనభై రెండు శాతం మంది ప్రజలు రఘునందన్ రావు మాటల్లో స్వచ్ఛత ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు పద్దెనిమిది శాతం మంది మాత్రం విభేదిస్తా ఉన్నారు అంటే వీళ్ళ నాళికల్లో నువ్వే వీళ్ళ నాళికల్లో నువ్వే ఉన్నావు అన్నట్టు ఎక్కడ చెప్పాలంటే అంతే కదా ఇరవై వేల మందిని మనం ఈ సందర్భం లోపల అభిప్రాయాన్ని అవకాశం ఇంకా చాలా రఘునందన్ రావు ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడు అని చెప్పి రకరకాల కవితను అరెస్ట్ చేస్తారా చేయరా చేయకపోతే తెలంగాణలో బీజేపీని ప్రజలు నమ్మరా అంటాను దీనిపై రగన్న మీరేమంటారని చెప్పి అంటాం వారి అభిప్రాయం తోటి కొంత నాకు కూడా పాజిటివ్ ఉంది అభిప్రాయం అయితే ఉందన్న ప్రజల్లో అదైతే కనిపిస్తోంది సో ప్రజలారా మొత్తానికి రాబోతున్నటువంటి ఎలక్షన్స్ వరకు తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్ కుటుంబంగా ఒక ఉద్యమం బలంగా సాగాలి ఆ తర్వాత ప్రజాభిప్రాయం ఎట్లుంటుంది అనేది ఎన్నికల్లో మీ విజ్ఞతను బట్టి వేసుకోవచ్చు కానీ అల్టిమేట్గా ప్రజలు మాత్రమే గెలవాలి ఇప్పటిదాకా సాగిన ఈ తొమ్మిదేళ్ళ పరిపాలనలో మీరు చూసిందంతా కళ్ళ ముందే కనిపిస్తా ఉంది సో ఇవాళ మార్నింగ్ న్యూస్ కి గెస్ట్ గా ఇచ్చేసినటువంటి రఘునందన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అన్న మీ కెరీర్ సక్సెస్ గా సాగాలని చెప్పి కోరుకుంటాం అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన మల్లన్నకి క్యూ న్యూస్ కి సో సో మీరు పూర్తి స్వచ్ఛతతో పోతా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఇక రేపు బంగారం స్వచ్ఛంగా ఎప్పుడైతే అంటే కోలిమిలేసి కంబరైనా కొడితేనే బంగారం యొక్క స్వచ్ఛత తెలుస్తుంది ఎన్ని దెబ్బలు ఎక్కువ తాకితే అదంతా ప్యూరిఫై అవుతుంటుంది థ్యాంక్ యూ